సముద్రానికి దగ్గరగా ఉండే ప్రాంతాల వాళ్ళు తుపాన్ల వల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తుంటారు. మన దేశంలో బంగాళాఖాతంలో అరేబియన్ సీలో తుఫాన్లు ఏర్పడుతుంటాయి. ఇప్పుడు కూడా బంగాళాఖాతంలో నివర్ తుఫాన్ ఏర్పడింది. అసలు ఇంతకీ తుఫాన్లు ఎలా ఏర్పడతాయో మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. గాలులు చాలా స్పీడ్గా వీస్తుండడం, అల్పపీడనం, వాయుగుండం ఏర్పడడం, తీరాన్ని తాకడం వంటి పదాలు వార్తల్లో వింటుంటారు కదా. అసలు వీటికి అర్థాలేంటో చాలా ఈజీగా ఇక్కడ తెలుసుకుందాం. దయచేసి మన డీటెయిల్ ఎడిషన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కంటెంట్ చాలా ఉంది, వీలుంటే ఒకసారి చెక్ చేయండి. మన భూమి మీద అన్ని ప్రాంతాలు ఒకేలా ఉండకుండా ఎత్తులు పల్లాలు ఎలా ఉంటాయో గాలిలో కూడా పీడనం అంటే ప్రెషర్ ఒకేలాగా ఉండదు. ఒక్కో చోట గాలిలో అధికంగా పీడనం ఉంటే మరో చోట తక్కువ స్థాయిలో పీడనం ఉంటుంది. మామూలుగా పల్లపు ప్రాంతాల్లోకి నీరు ఎలా ప్రవహిస్తాయో అలాగే తక్కువ పీడనమున్న ప్రాంతాల్లోకి అన్ని దిక్కుల నుంచి గాలి బాగా వేగంగా వీస్తుంది. ఇది మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే ఇంకాస్త వివరంగా చెప్పుకుందాం. తుఫాను ఏర్పడాలంటే ఖచ్చితంగా సముద్రం ఉండాల్సిందే. సముద్రంలో ఒక్కో ప్రాంతంలో గాలి ఒక్కో ఉష్ణోగ్రతతో ఉంటుంది. ఇలా వేడిగా ఉన్న ప్రాంతంలో ఆటోమేటిక్గా గాలి వేడిగానే ఉంటుంది. దీన్నే అల్పపీడనంతో గాలి ఉందని అంటారు. ఇలా వేడి గాలి తేలిగ్గా ఉంటుంది కాబట్టి అది సముద్రపు నీటి ఆవిరితో సహా పైకి వెళ్ళిపోయి మేఘాలుగా ఏర్పడతాయి. ఆ ఖాళీ అయిన ప్లేస్లోకి సముద్రం పైన ఉండే చుట్టుపక్కల చల్లటి గాలి అన్ని వైపుల నుంచి వేగంగా వచ్చేస్తుంటుంది. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న ప్రాసెస్ అంతా సముద్రం పైన కొన్ని వందల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో జరుగుతుంది. ఇలా అన్ని వైపుల నుంచి చల్లగాలి రావడం వల్ల సముద్రంలో వాయుగుండం ఏర్పడుతుంది. అంటే దేవీపుత్రుడు సినిమాలో చూపించినట్లుగా సముద్రంలో పెద్ద గొయ్యిలాగా అన్నమాట. దీన్నే తుఫాను కేంద్రం అంటారు. కొన్ని చోట్ల దీన్ని తుఫాను కన్ను అని కూడా పిలుస్తారు. ఈ తుఫాను కన్ను సుమారుగా 1 కిలోమీటర్ దాకా వెడల్పుతో కూడా ఉండొచ్చు. సముద్రంలో అంత పెద్ద వాయుగుండాన్ని ఊహించుకుంటేనే ఒళ్ళు జలధరిస్తుంది కదా. దీనిపైనే దట్టమైన మేఘాలు ఏర్పడతాయి. ఇలా తుఫాను ఏర్పడడానికి కనీసం 2 రోజుల టైం పడుతుంది. ఇలా తక్కువ పీడనమున్న ప్రాంతంలోకి చుట్టూ ఉండే చల్లగాలి వేగంగా వెళ్ళిపోతుంది కాబట్టి తీరం వెంట గాలులు వేగంగా వీస్తుంటాయి. ఇదంతా తుఫాను ఏర్పడిన తీవ్రతను బట్టి గాలి వేగం ఉంటుంది. సాధారణ తుఫాన్ అయితే గాలులు 65 నుంచి 118 కిలోమీటర్ల స్పీడ్తో వీస్తుంటాయి. అతి తీవ్ర తుఫాన్ అయితే గాలుల వేగం 300 కిలోమీటర్లు కూడా ఉండొచ్చు. దీన్నే సూపర్ సైక్లోన్ అని కూడా అంటారు. ఇది కనుక వస్తే చాలా పెద్ద స్థాయిలో నష్టం జరుగుతుంది. 2014లో విశాఖపట్నాన్ని వణికించిన హుద్హుద్ తుఫాను గుర్తుంది కదా. ఆ తుఫాను వల్ల గాలులు గంటకు సుమారుగా 200 కిలోమీటర్ల వరకు వేగంతో వీచాయి. తుఫాను వల్ల పెద్దగా వర్షాలు కూడా పడుతుంటాయి. తుఫాను కన్నున్న ప్రాంతానికి పైన దట్టంగా మేఘాలు ఏర్పడతాయి. ముందు మనం చెప్పుకున్నట్లుగా వేడిగాలి పైకి వెళ్లేటప్పుడు సముద్రపు నీటి ఆవిరిని కూడా తీసుకెళ్తుంది కాబట్టి మేఘాలు దట్టంగా ఏర్పడిపోతాయి. తీవ్రతను బట్టి ఈ మేఘాలు వాయుగుండం పైన దాదాపు 200 కిలోమీటర్ల వరకు విస్తరించుంటాయి. ఈ మేఘాలు వాయుగుండంతో పాటు కదులుతూ తీరం వైపుకు ప్రయాణిస్తాయి. దీనివల్లే మనకు పెద్ద వర్షాలు పడుతుంటాయి. తుఫాన్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే వేగంగా వీచే గాలులతో పాటు బాగా వర్షం పడడమే. దీని వెనక మనం ఇప్పుడు చెప్పుకున్న ప్రాసెస్ మొత్తం జరుగుతుంది. ఫ్రెండ్స్, మేఘాల్లో నుంచి నీరు ఒకేసారి ఎందుకు పడదు, చినుకులుగానే ఎందుకు పడుతుందనే టాపిక్పై ఆల్రెడీ వీడియో చేశాం. ఈ లింక్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఉంచుతున్నాం, వీలుంటే చూడండి. మీకు తుఫాన్ ఎలా ఏర్పడుతుందో అర్థమైందనుకుంటున్నా. మా వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన డీటెయిల్ ఎడిషన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మన ఫేస్బుక్ పేజ్ని కూడా లైక్ చేయండి.